కనిపిస్తుందంటే వైలేషన్ ఉంటారు. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అని చట్టాలని కాపాడాల్సిన ముఖ్యమంత్రి, చట్టాలని పరిరక్షించాల్సిన ముఖ్యమంత్రి తనే వైలేషన్ చేస్తా ఉన్నాడు ఈ రోజున. ఏదైనా మాట్లాడితే కథలు చెప్తారు వీళ్ళు. ఇది ప్రజలందరికీ తెలియాలి. ఇది అంటే మీరైతే చట్టాలను ఉల్లంఘించవచ్చు, వీళ్ళైతే చట్టాలను ఉల్లంఘించవచ్చు, మిగతా వాళ్ళు బయటకు వచ్చి చిన్నపాటి శాంతియుతంగా నిరసన తెలిపినా కానీ కేసులు, అరెస్టులు, అక్రమ అరెస్టులు. మీడియాను కూడా కోరేది, ఇది పర్టికులర్గా ఈ కొండ ఋషికొండ అనే గ్రామం తుఫాను వచ్చినప్పుడు కొట్టుకోకుండా పోవడానికి, వరదల్లో తుఫాను వచ్చినా కొట్టుకోకుండా ఇది కాపాడదు. ఈరోజు ఇన్ని ఇన్ని ఎకరాలతో స్టార్ట్ అయింది, నెమ్మది కొట్టుకుంటూ తీసుకెళ్తారు. ఇన్ని దశాబ్దాలు కాపాడుకుంటూ వచ్చారు. ఈ తెలంగాణను కూడా ఇలాగే దోపిడీ చేశారు, తెలంగాణను కూడా ఇలాగే దోపిడీ చేశారు. అందుకే తన్ని తగలేశారు. ఉత్తరాంధ్రకు వచ్చి మళ్ళీ దోపిడీ చేస్తున్నారండి. ఇది ఆగాలి. ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతం శాంతియుతంగా ఉంటారని చెప్పి ప్రజలు దోపిడీ చేయడం అన్యాయం, అక్రమం. ఇక్కడ మూడు రాజధానులు ఉంటాయి పెద్ద మనిషి, ఒక్క రాజధానికి దిక్కు లేదు. కర్నూలులో లెజిస్లేటివ్ క్యాపిటల్ అని చెప్పి, జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్పి లోకాయుక్తగా ఒక ఉపలోకాయుక్త కూడా పెట్టలేనాడు. మూడు రాజధానులు పెడతాడంట. ఈ దోపిడీ ప్రతి ఒక్కరికి తెలియాలి. మీడియా వారికి కూడా నేను కోరుకున్న, దయచేసి ఈ అన్యాయం, అక్రమం, ఈ దోపిడీ తెలియజేయండి అందరికి. ఏమి చేయడంగా మీరు కూడా చేయాలి. ఇది నేను ఒక్కనే చేసేది కాదు. ఇది నేను ఈ సమస్యని, ఈ అక్రమాలను వెలికి తీసుకొస్తున్నాను. ప్రజలు వీళ్ళ తాలూకు దోపిడీ తెలంగాణను ఎగ్జాక్ట్లీ ఇలాగే చేశారు. దోపిడీ ఇష్టారాజ్యంగా దోపిడీ చేశారు తెలంగాణ. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఉత్తరాంధ్ర మీద కన్నుపడింది వీళ్ళందరికీ. ఎందుకంటే గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ ఉందా లేదా, దీనికి ఎన్ని వైలేషన్స్ ఉన్నాయి వాళ్ళే ఒప్పుకున్నారు కోర్టుకి చిన్నపాటి వైలేషన్ ఉందని. వాళ్ళు చిన్నపాటి అంటే చాంతాడంతో ఇక్కడ. ఇది ఉత్తరాంధ్ర ప్రజానీకం, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ప్రత్యేకం దీని మీద దృష్టి పెట్టాలి. ఇలాంటి వ్యక్తులను కనుక ఎందుకంటే దోపిడీ ఇలాగే ఉంటుంది. ప్రభుత్వాస్తుల్ని అడ్డగోలుగా దోచేస్తారు, ప్రైవేట్ ఆస్తులను దోచేస్తారు వీళ్ళు. ప్రభుత్వ భవనం అంటే ఏంటి? ముఖ్యమంత్రిలో ప్రభుత్వ భవనం ఎన్ని ఇల్లు కావాలి ముఖ్యమంత్రికి? ఉన్న ఇల్లు సరిపోవా? ఏ ఒక మూల కూర్చోలేడా ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రి కావాలంటే విజువల్ కావాలా? ముఖ్యమంత్రి అధికారి కాదు, సర్క్యూట్ హౌస్ తీసుకెళ్ళబడ్డా ముఖ్యమంత్రి? సర్క్యూట్ హౌస్ ఏమో తాకట్టు పెట్టి దీన్ని దోచేస్తాడా ముఖ్యమంత్రి? అడగండి అందరూ. మొత్తం పర్లేదండి, మొత్తం కిరణంపూడి లేఅవుట్ ఉందా? అంత తాకట్టు పెట్టాడు, అక్కడ పెట్టుకోవచ్చు కదా ఆఫీసు. ఏంటి విజువల్ కావాలా ఆయనకి? టూరిజం కొత్తగా కడుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకి లోబడి దాన్ని పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ ఇంకొకటి మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని ఇల్లులు కావాలి, ఎన్ని ఇల్లులు కట్టుకుంటాడు? నువ్వెవడరా, నువ్వెవడివి అని అడుగుతున్నా. ప్రతిపక్ష నాయకులు ప్రజల్లోకి వెళ్ళకూడదా, మీరు సహించలేరా అంటాడు. నువ్వు ప్రతిపక్ష నాయకుడా? నువ్వు చంద్రబాబు నాయుడు పనికి మాలిన పార్టీలుగా ఉన్న అధ్యక్షులు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కళ్ళు గట్టిగా తెరిచి చూస్తే ప్రతిపక్ష హోదా చంద్రబాబు నాయుడుకు ఉండదు. అలాంటి పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేయడు కాబట్టే చంద్రబాబు నాయుడు మీరు ప్రతిపక్ష నాయకుడు అని ఇంకా పిలుచుకుంటున్నారు. నీకు నువ్వే ఎమ్మెల్యే కాలేదు, నీ పార్టీలో ఒకడు కూడా లేడు, నువ్వేం ప్రతిపక్ష నాయకుడు అని నీకు నువ్వే చెప్పుకుంటున్నావో నాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన సొంత డబ్బుతో తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాడు. ఆయన సీఎం అయిన తర్వాత కూడా అదే ఇంట్లో 4 ఏళ్ళుగా ఉన్నాడు, తన సొంత ఇంట్లోనే. అక్కడి నుంచే పరిపాలన కూడా చేస్తున్నాడు. నువ్వు అడగాల్సింది మమ్మల్ని కాదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఓటేయండి, ఆయన ఏదైనా తప్పులు చేస్తే మాట్లాడతాను, ప్రశ్నిస్తాను, నిలదీస్తానన్నావే, ఆ రోజు నువ్వు మాట్లాడాల్సింది. ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా. ఈరోజు ప్రజలకు తెలియాలి కాబట్టి ఈ విషయాలు చెప్తున్నా. చంద్రబాబు నాయుడు ఏ విధంగా కరకట్ట ఇంట్లో
కబ్జా ఇంట్లో ఉన్నాడో మనం అందరం కూడా చూసాం. ఈ రాజధాని ల్యాండ్లో లింగమనేని ప్రాపర్టీలు పోకుండా ఉండటానికి ఈ కరకట్ట హౌస్ని ఏ విధంగా లాక్కున్నాడో లింగమనేని దగ్గర నుంచి అందరికీ తెలుసు. దాని గురించి ఎందుకు పవన్ కళ్యాణ్ మాట్లాడంటే ఆయన ఆఫీసుకి ఆయన ఇంటికి స్థలం ఇచ్చింది కూడా అదే ఓనర్. సో విశ్వాసం బానిస కదా చంద్రబాబు నాయుడికి. సో ఆయన మనుషులకి విశ్వాసంగా ఉంటాడు, అందుకే దాని గురించి మాత్రం నోరెత్తడు. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రజల డబ్బును ఎంత దుర్వినియోగం చేశాడో చూస్తే ఇది ప్రజలు తెలుసుకుంటే మాత్రం ఎక్కడికక్కడ పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని నిలదీసి అడుగుతారు. ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు సీఎం కరకట్ట హౌస్కి దాని చుట్టుపక్కల మౌలిక వసతులకి దాదాపుగా 45 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టుకున్నాడు. అలాగే హైదరాబాద్లో సీఎం ఆఫీస్ ఎల్ బ్లాక్కి 14.63 కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు. లేక్ వ్యూ గెస్ట్ హౌస్కి 9.47 కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు. సీఎం ఆఫీస్ ఫర్నిచర్కి 10 కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు. అలాగే సిబిఎన్ హైదరాబాద్లో తన నివాసాలన్నిటికీ కలిపి అభివృద్ధి చేసుకోవడానికి 50 కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు. అలాగే సిబిఎన్ సొంత ఆస్తి మదీనా గూడ ఫామ్ హౌస్కి సీఎం జూబ్లీ హిల్స్ అద్దె ఇంటికి 4.37 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టుకున్నాడు. ఇరిగేషన్ గెస్ట్ హౌస్, అలాగే సిబిఎన్ విజయవాడ క్యాంప్ హౌస్కి దాదాపుగా 42 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు. అలాగే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఢిల్లీలో ఉన్న తన హౌస్కి 5.82 క్రోర్స్ ఖర్చు పెట్టుకున్నాడు. అంటే ప్రజల డబ్బుని దాదాపుగా తను ఉండే ఇంటికి తన గెస్ట్ హౌస్లకి ఎక్కడికి పోతే అక్కడ లగ్జురియస్గా ఉండటానికి 187.58 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఈ ప్యాకేజీ కళ్యాణ్ ఒక్కరోజు కూడా నోరు తెరిచి అడగలేదు, నిలదీయలేదు. కానీ సొంత డబ్బుతో జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో అపోజిషన్లో ఉన్నప్పుడు ఇల్లు కట్టుకొని అక్కడ ఉండి ఈరోజు సీఎం అయినా కూడా అదే ఇంట్లో ఉంటుంటే నీకు ఎన్నిళ్ళు కావాలయ్యా అని మాట్లాడతాడు. అంటే ఈయన చెప్పేది వినేసి ప్రజలు పిచ్చోళ్ళు నమ్మేస్తారని అనుకుంటున్నారు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఈరోజు మాలాంటి జన సైనికులు ఉన్నంత వరకు, మాలాంటి జగన్ సైనికులు ఉన్నంత వరకు జన సైనికులకి ఎటువంటి దారి ఇవ్వం. ఎందుకంటే జన సైనిక్ అంటే ఇలా అన్నందుకు మీరు నవ్వుకోవచ్చు, జనం కోసం సైనికులుగా పనిచేసేవాళ్ళం మేము. కానీ మీరు జన సైనికులు అని పేరు పెట్టుకొని ఆ పార్టీకి జెండా మోస్తూ ఈ పార్టీకి జెండా మోస్తూ కూలీలుగా బతుకుతున్నారే, కానీ జనం కోసం ఎప్పుడూ కూడా మీరు జెండా మోసి బ్రతికింది లేదు. కాబట్టి ధైర్యంగా మేమే చెప్పుకోవచ్చు, మీరు చెప్పుకునే అర్హత కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.